హరి ఓం శ్రీమతే రామానుజాయ నమ భాగవతోత్తములారా తిరుకోళూర్ పెన్బిళ్ళయి వార్తలలో ఈరోజున భాగవత కటాక్షంతో మనం ముప్పై ఒకటవ వార్తను స్వామి చరణారవిందాల్లో విజ్ఞాపన చేసుకుందాం భగవద్ రామానుగర వారు తిరుక్కోళూర్ పెన్బిళ్ళై ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసుకోవాలని ప్రశ్నించారు ఎందుకు ఈ తిరుక్కోళూరు దివ్యదేశం నుంచి వెళ్ళిపోతున్నావు తల్లి అని అడిగిన దానికి జ్ఞానాధికురాలు సమస్తమైనటువంటి విషయాలు తెలిసినటువంటి పరమ భాగవతోత్తమురాలైనటువంటి పెన్బిళ్ళై అనేక సమాధానాలు చెబుతూ ఈరోజున సాక్షాత్తు ఆదిశేష అవతారంగా ఉన్న రామానుజుల వారితోనే ఆదిశేషుని యొక్క విశేష కైంకర్యాలను చెప్పడం ఇంకా విశేషమైనది ఈ వార్త భాగవతోత్తములారా ఈ వార్త కూడై ముదలానదానే అనంతావాన్ పోలే అంటే లాగా అనగా సంప్రదాయంలో ఆదిశేషుల వారికి ఆ పేరు అనంతావాన్ ఈ లాగా నేను గొడుగు మొదలైన రూపాలతో భగవాను సేవించగలిగానా అని ప్రశ్న భాగవతోత్తములారా శేషుడు అంటేనే సమస్తమైనటువంటి కైంకర్యాలను చేసేవాడు అని అర్థంట ఎందుకని మనకు శ్రీవచన భూషణం లాంటి ఉత్తమోత్తమ గ్రంథాలలో శేషత్వమే ఆత్మాకు శరీరం నిజానికి మనకుట స్వరూపం ఏది అంటే పరమాత్మ యథేష్ట వినియోగ అర్హానికి తగినట్లుగా ఉండడమే దాన్నే మనకి భగవాను యొక్క పారతంత్ర్యంలో ఉండడాన్ని శేషత్వము అని అంటారు ఇది ఒకే ఒక్కరికి పేరు చెల్లిందిట ఎవరది అంటే శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి ఆదిశేషుల వారికి ఆయనకే అనంతుడు అని అంటారనమాట ఆ అనంతునికి ఎందుకు ఈ పేరు వచ్చిందో ఈ వార్త విశేషం తెలియజేస్తోంది చెన్నాల్ కుడయాం ఇరుందాల్ నిన్నాల్ మరవళియాం నీల్కలుళ్ళెన్ను పుణయ్యాం మణివిలకాం పూంపట్టాం పులగుమణయ్యాం తిరుమాకరవూ అనేటువంటి దివ్య పాశురంలో ఈ శేషుని యొక్క వైభవాన్ని చెప్తున్నారట శన్నాల్ కొడయ్యాం భగవానుడు ఎక్కడైనా సంచారంకి బయలుదేరితేట వెంటనే ఆదిశేషువే స్వామివారికి ఎక్కడ ఎండ తగులుతుందో అని గొడుగుగా మారిపోతారట తర్వాత ఇరుందాల్ ఇక ఎక్కడైనా ఆయన నడిచి నడిచి కూర్చోవాలి అని అనిపిస్తే వేరే సింహాసనం అక్కర్లేదుట ఈ ఆదిశేషుడే తన శరీరాన్ని చుట్టలు చుట్టలుగా చుట్టుకొని ఆయనకి ఒక చక్కనైనటువంటి సింహాసనంగా మారిపోతారట ఇరుందాల్ సింహాసనమా నడిస్తే అలాగా కూర్చుంటే ఇలాగా నిన్నాల్ మరవడియా నీల్కడలు ఇక ఒకవేళ గనక ఈయన ఎక్కడైనా నిలిచి అడుగులు వేయాలంటే ఇంకా చెప్పాలా పాదుకలుగా మారిపోతారటండి ఆ పాదుకల మీద తన పాదాలు పెట్టి చక్కగా నడుచుకుంటూ నడుచుకుంటూ స్వామి వెళుతూ ఉంటారు ఆ రెండు పాదుకలే మహావైభవాన్ని కలిగినటువంటివి వేదాంత దేశకుల వారు ఆ రెండు పాదుకలను కూర్చి ఒక్క రాత్రి లోపల వేయి శ్లోకాలతో పాదుకా సహస్రమనే అపురూపమైనటువంటి గ్రంథాన్ని లోకానికి అందించారు ఇక సముద్రంలో గనక స్వామివారు వెళ్ళి శయనించాలి అంటే మరలా ఈ ఆదుశేషుడే పాన్పుగా మారిపోతారట ఇంకా స్వామి వెళ్ళేటప్పుడు మరి చీకటి తొలగాలి కదా అప్పుడు తన శిరస్సు పైన ఉన్న మణులతో ఆయనకి దీపంలాగా వెదజమ్ముతూ ఉంటాడట ఈ విధంగా భగవాను యొక్క ప్రతి క్రియలో పరిపూర్ణంగా తానే అనంతమైనటువంటి రూపాలు ధరిచి కైంకర్యాలను ఉభయ కైంకర్యాలను అంటే ఆంతరంగిక కైంకర్యాలు కావచ్చు బయట కనబడేటువంటి కైంకర్యాలు అన్నిటినీ తానొక్కడే నిర్వహిస్తూ ఉండడం చేత వీరికి శేషుడు అని పేరు వచ్చిందిట అటువంటి శేషుడు యొక్క కైంకర్యాలు నేనేమైనా చేయగలిగానా రామానుజ అంటున్నారు ఆళ్వందారులు తమ యొక్క స్తోత్రరత్నంలో ఆదిశేషుల వారిని గురించి చెప్తున్నారు తయా సహాసీన మనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని ఫణామణివ్రాత మయూఖ మండల ప్రకాశమానోదర దివ్య ధామణి మహాలక్ష్మి అమ్మవారితో అనంతకోటి బ్రహ్మాండాలని తన కడుపులో ముడుచుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎంత చక్కగా ఆదిశేషు యొక్క నిశ్వాస ఉశ్వాసలతో తోలలాడుతూ ఆ పాన్పు మీద పడుకుని ఉంటారు ఫణామణివ్రాతమయూక మండల ఆయన యొక్క పణామణాలు అంటే పడగల యొక్క ఆ నీడలో పదివేల శేషుల పడగలమయము అన్నారు కదా అటువంటి కైంకర్యాన్ని చేయగలిగిన వాడు ఎవరున్నారయ్యా తన యొక్క హృదయంలో చూపిస్తూ ఉంటాట ఎప్పుడు చూసినా శాంతాకారం భుజగ ఇక ఈ విషయాన్నే మరొక శ్లోకంలో చెప్తున్నారు నివాస శయ్యాస నపాదుకం సుకోపధాన వర్షాత పవవాహరణాది శరీర భేదై తవ జనై ఆయన చేసే సేవల్ని ఆయన నివాసమున్న పడుకున్నా వాహనంగా కావాలన్నా వెళుతూ ఉన్న ఆ ఎండ నుంచి వాన నుంచి రక్షిస్తూ కేవలం శరీరాలు మాత్రమే భేదము సుమ కానీ సకల కైంకర్యాల్ని కూడా ఎప్పటికప్పుడు క్షణక్షణంలో చేస్తున్నటువంటి అనంత అల్వా అన్నారు అందుకనే ఆ అనంతుణ్ణి మించినటువంటి కైంకర్యాలు ఎవరు చేయగలరు అన్నీ ఆయనే చేస్తూ ఉండడం చేత దీనిని మనకి భగవద్మాంధుల వారు తమ గద్య ప్రబంధంలో చెప్పారు దూరా దేవా అంటూ మహతి దివ్యయోగ పర్యంకే అనంత భోగిని శ్రీమద్ వైకుంఠైశ్వర్యాది దివ్యలోకం ఆత్మకాంచ విశ్వరూపా విశ్వం ఆప్యాయంచ పెరుమాళను కనుక వైకుంఠంలో చూస్తేట ఆ పెద్ద శేషవాహనం అని చెప్తారు చూసారా ఇప్పటికీ తిరుమలలో కారణం ఏమిటంటే అదే అన్నమాట నిజమైనటువంటి స్థానం పెరుమాళ్ళు శేష పర్యకం మీద అనంతుడనేటువంటి ఆ పెద్ద శేషవాహనం మీద సమస్త లోక ఐశ్వర్యాలన్నిటిని పరిపాలిస్తూ విశ్వమాప్యాయ ఈ లోకాన్నంతా చల్లగా ఎలా చేయాలని చూస్తూ ఉంటారట ఆ సన్నివేశాన్ని రామానుజుల వారు తమ గద్యలో మనకి తెలియజేశారు వైకుంఠ వైకుంఠగద్యలో దూరాదేవా శేషభోగే శ్రీయాసహాసీనం వైనతే ఆది బిస్సేవ్యమానం సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమ ఇది ప్రణమ్య ధ్యానయోగంలో రామానుజుల వారు శ్రీరంగంలో మండలంలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు ఈ విధంగా కనపడ్డారట శేషభోగం మీద లక్ష్మీ అమ్మవారితో కూడి ఉండగా కింద అందరూ కూడా వైనతే యాదులందరూ కూడా నిత్య ముక్తులు నిత్య సూరులంతా కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారట అటువంటి పరివారం కలిగిన స్వామికి ఒకే ఒక మంత్రం సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమ ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండం కింద పడవేసి ఒకేసారి సాష్టాంగ నమస్కారం చేశారట భగవద్ రామానుల వారు దాన్ని కూడా గుర్తు చేశారు ఈ విధంగా ఈ అనంతుడు ఈ శేషుడు చేసినటువంటి కైంకర్యం ఇంత అంతా కాదు భగవానుడికే చింత కలిగిందిట ఏమిటి నేను దశావతారాలు తీసుకుని ఇంత చేసిన ప్రజల్లో ఇంకా అజ్ఞానం ఉన్నది నా తత్వం మీద అని అనుకున్నప్పుడు ఆ చింతను గమనించి ఆ ఆదిశేషుడు భగవాను యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ భూలోకంలో రామానుజులుగా అవతరించారు అందుకనే రామానుజం అహిరాట్ అవతారం అంటారు ఆ పదివేల శేషుల కలిగిన ఆ అనంతుడే ఆ ఆదిశేషుడే రామానుజులుగా అవతరించి ఎన్ని కైంకర్యాలు చేశారు ఎన్ని దివ్య దేశాలని ఉద్ధరించారు ఎంత గొప్ప శాస్త్రం ఇచ్చారు ఎందరందరికీ ఈరోజుకు కూడా నారాయణ మంత్రం అందుతోంది అంటే అది రామానుజుని యొక్క గొప్ప కటాక్ష విశేషం ఇటు అని అంతరార్థంగా రామానుజుల వారు దేవరవారు చేసినటువంటి కైంకర్యాలను వివరించి అటువంటి యోగ్యతలు నాకు ఉన్నాయా రామానుజా అంటూ ఈ రోజున శేషుని యొక్క కైంకర్యాన్ని కొడై ముదలానదా నేను అనంతావాన్ పోలే ఆది శేషునిలాగా అటువంటి అంతరంగ కైంకర్యాలు బహిరంగ కైంకర్యాలు నేను చేయగలిగానా లేదు కదా రామానుజ ఆదిశేషుడు అంటే నీవేనయ్యా మన అన్నమాచారుల వారు చెప్తారు విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవలే స్వామి నువ్వు పన్నగపు దోమతెర అంటే ఆదిశేషుడే అక్కడ దోమతెరలాగా ఉన్నట్ట ఎందుకని మన భూలోకంలో దోమలు కుడుతున్నట్టరుమాళ్ళని అందువల్ల దాన్ని కూడా ఊహించారు పరమభాగవతోత్తముడైన అన్నమయ్య ఆ దోమలు పోవాలంటే ఏం చేస్తున్నావు అండి మనం దోమతెర వేసుకుంటాం మరి భగవానునికి దోమతెర ఏమిటంటే వైకుంఠంలో దోమతెర లేదు కానీ భూలోకానికి వచ్చారు కదా అందువల్ల ఆదిశేషుడే పన్నగపు తెర అన్నారు పన్నగం అంటే పాము ఆ పాము యొక్క దోమతెరను కప్పుకొని ఉన్న ఓ స్వామి లేవయ్యా అని భావించిన ఈ భావం ఎంత అద్భుతం మన తెలుగు సాహిత్యంలో విరాజమానంగా ఉన్నది అటువంటి కైంకర్యాలు ఈ దాసురాలు చేయగలిగిందా రామానుజ శేషుడవే నీవు నీవే శేషుడు అంటూ ఆ శేషుని యొక్క అవతార రహస్యాలన్నీ చెప్పినటువంటి ఈ వార్త మనందరికీ అశేషమైనటువంటి భాగవత కైంకర్యమును అందజేయుగాక శ్రీమతే రామానుజాయ నమ